ఆంధ్రప్రదేశ్లో కర్ఫ్యూ ఎత్తివేత అనే అంశంపై ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకోనున్నారా అనే విషయంపై ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రమంతా చర్చ సాగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కరోనా కట్టడి కోసం ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ అనేది అమలవుతుంది. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది ఆంధ్రప్రదేశ్లో తీసుకోనున్నట్లు ఈ మేరకు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రజలు బయటకు రాకుండా ఆంక్షలు అనేవి కఠినంగా అమలవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా స్థానిక టాస్క్ ఫోర్స్ కమిటీలు మధ్యాహ్నం నుంచే ఆంక్షలు అనేవి అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు అమలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అనేవి అమలవుతున్నాయి. అయితే ఈ నెల 14తో ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ గడువు అనేది ముగియనుండటంతో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు అర్థమవుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే పాఠశాలలతో పాటు ఇతర విద్యా సంస్థల్లో ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నట్లు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు తగ్గుతూ వస్తుంది. అలాగే రోజువారీ కేసులు కూడా తగ్గుతున్నాయి. కొన్ని జిల్లాలలో రోజుకు 50 నుంచి 100 లోపు మాత్రమే నమోదవుతున్నాయి. 1-2 జిల్లాల్లో మాత్రమే సగటున 300 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో మాత్రం కర్ఫ్యూ ఆంక్షలు అనేవి కొనసాగించడం, మిగిలిన అన్ని జిల్లాల్లో పూర్తి స్థాయిలో కర్ఫ్యూ ఆంక్షలు అనేవి ఎత్తివేయాలన్నట్టు ఆలోచనలో ఉన్నట్లు అధికార వర్గాలు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. 1-2 రోజుల్లో కర్ఫ్యూ ఎత్తివేతపై ప్రభుత్వం కీలక ప్రకటన అనేది చేసే అవకాశం ఉందని పలువురు చెప్తున్నారు. అలాగే దీనికి తోడు ఈ నెల 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో కర్ఫ్యూ ఆంక్షలు అనేవి కూడా చాలా జిల్లాల్లో ఎత్తివేసే అవకాశాలు ఉన్నట్లు కొందరు చెప్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.